అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర యానిమల్ హస్బెండరీ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు మన నగర ప్రథమ పౌరులు సోదరులు పొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కౌసర్ మయ్యుద్దీన్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ మిత్ర కృష్ణ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున మన నగర కమిషనర్ లోకేష్ గారు, మన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన అధికారులందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ నిన్ననే ఉండే కానీ జియాగూడకు మాత్రం ఇవాళ వచ్చినట్టు బ్రహ్మాండంగా ఈరోజు మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ ఎవరైతే పండుగ వాతావరణంలో ఈరోజు గృహప్రవేశాలు చేస్తూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, రెండు చాలా కష్టమని వాళ్ళ ఉద్దేశం. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటానంటే కులంతోని మతంతోని సంబంధం లేకుండా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 116 రూపాయలు ఈరోజు పేదింటి ఆడబిడ్డకు తెల్ల కార్డు ఉంటే చాలు, ఆ పేదింటి ఆడబిడ్డ ఇంటికి చెక్ రూపంలో ఒక మేనమామ కదా ఒక బహుమతి ఇచ్చినట్టు ఈరోజు పేదవారికి ఒక మేనమామలాగా కేసీఆర్ గారు ఆదుకుంటా ఉన్నారు. మరొక వైపు భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా కని విని ఎరగని పద్ధతుల్లో ఒక బలహీన వర్గాల ఆత్మగౌరవ సముదాయము, అంటే అది ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు 2 బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను 2 టాయిలెట్లతో 560 స్క్వేర్ ఫీట్లతో ఇంటికి చుట్టపోళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుని చూసే విధంగా చక్కటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఘనత కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఇది అవుతుందా అన్నారు, చెడతారా వీళ్ళు అన్నారు, మాటలే చెప్తున్నారన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే నగరం మొత్తంలో హైదరాబాద్లో 100,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. దఫాదఫాలుగా మరి ఇదే పద్ధతిలో జియాగూడలో ఈరోజు కట్టెల మండిలో గోడెక్కి ఖబర్లో ఒక్కరోజే 1,152 ఇండ్లు పేదవారికి అందజేస్తూ ఉన్నాం. వాటితో పాటు మిగతా ఇండ్లు కూడా ఇదే పద్ధతుల్లో దశల వారీగా నగరంలోని నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్లకు అప్పజెప్పడం జరుగుతుంది. అయితే నాకు తెలుసు కొంత అనుమానాలు ఉన్నాయి, మరి సరిపోతాయా, 100,000 సరిపోతాయా, సరిపోవు మాకు కూడా తెలుసు. ఒకసారి మీకు చరిత్రలో కూడా ఏం జరిగిందో కూడా చెప్పాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఇండ్లు ఇచ్చుకుంటూ వచ్చినాయి. ఎట్లాంటి ఇండ్లు ఇచ్చినారో నాకంటే బాగా మీకే తెలుసు, అగ్గిపెట్టె లాంటి ఇండ్లు 70 ఇండ్లు ఇచ్చినారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకసారి మనం లెక్క తీస్తే 85 నుంచి 2020 సంవత్సరం ఇది, అంటే దగ్గర 35 ఏళ్లు. ఈ 35 ఏళ్లు ప్రభుత్వాలు ఇచ్చినము అని చెప్పిన ఇండ్లు లెక్క తీస్తే 40 లక్షల పైనన్నాయి. మరి 40 లక్షల ఇండ్లు ప్రభుత్వాలు ఇస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఇస్తే, తెలంగాణ రాకముందు వరకే 35 లక్షలు పంచిపెడితే అసలు ఇల్లు లేని పేదోడు ఉండొద్దు మరి లెక్కకైతే. కానీ హయాంలో కట్టిందే 70 ఇండ్లు. మళ్ళా అందులో చాలామంది నాయకులు కఠినమని చూపెట్టి వాళ్ళే పైసలన్నీ లోపలేసుకొని కట్టని ఇండ్లను కూడా కట్టినట్టు చూపెట్టి ఆనాడు ఎన్నో రకాల కుంభకోణాలు ఎన్నో రకాల దారుణాలు కూడా చేయడం జరిగింది. నన్ను స్వయంగా నా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా, ఒక 7 ఏళ్ల కిందట పరకాల నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో ఒక ఉప ఎన్నిక వస్తే అక్కడ వరికోలని ఒక ఊరికి నేను పోయినా, పరకాల మండలంలో వరికోలని ఒక ఊరికి ప్రచారానికి నేను పోయినా ఆనాడు పార్టీ తరఫున. పోతే 550 ఇండ్లు మంజూరైనవి ఆ ఊళ్ళే అని చెప్పినారు, ఇందిరమ్మ ఇండ్లు 550 ఒక్క ఊళ్ళే. అక్కడ పోయి చూస్తే
ఐదు ఇండ్లు కూడా లేవు. ఎక్కడ పోయినాయి అంటే నాయకుల జేబులలోకి పోయినాయి తప్ప ఆనాడు పేదవారికి మాత్రం ఇండ్లు రాలేదు. కానీ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ కట్టిన ఇండ్లు ప్రభుత్వానికైనా ఖర్చు 9 లక్షల రూపాయలు. కానీ ఇప్పుడే మహమూద్ అలీ గారు చెప్పినారు ఆ ఖర్చులో ప్రభుత్వానికైనా ఖర్చే మేము చెప్తున్నాం 9 లక్షలని. కానీ మార్కెట్లో ఎవరైనా బిల్డర్ కనుక ఇట్లాంటి ఇల్లు కడితే ఈరోజు హైదరాబాద్లో 40-50 లక్షలకు తగ్గకుండా ఉంటుందనే మాట కూడా, దాని విలువ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 40-50 లక్షల విలువ చేసే ఇల్లు ఒక్క పైసా మీరు కట్టే అవసరం లేకుండా, ఒక పైసా ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా కేసీఆర్ గారు పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ నాకు తెలుసు ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ కార్యక్రమం అనగానే కొంతమంది అందులో ఫాయిదా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను దయచేసి ఇక్కడ కూర్చున్న మా అక్కలకు మా చెల్లెళ్లకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఎవ్వలకు ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేదు. ఎవరన్నా నాయకుడు వచ్చి ఇగో నీకు కింద ఇప్పిస్తా 40,000, 50,000, 1,00,000 రూపాయలు అంటే ఎట్టి పరిస్థితుల్లో బుడ్డ పైసా కూడా ఇవ్వద్దనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మంత్రులు కానీ మేము ఎవ్వరం కూడా జోక్యం చేసుకోము. ఇందులో స్పష్టంగా అధికారులకే బాధ్యత పెట్టినారు కేసీఆర్ గారు. ఎక్కడైనా సరే అవసరమైతే ఇక్కడనే ఇట్లనే పెద్ద వేదిక ఏర్పాటు చేసి అక్కడనే డ్రా తీసి అందరి ముందే అవసరమైతే లక్కీ లాటరీ తీసి ఎవలకు ఏ ఇల్లు వస్తుంది అనేది కూడా పారదర్శకంగా మీ అందరు కళ్ళ ముంగట్నే చేస్తాం తప్ప చాటుమాట వ్యవహారాలు ఇంట్లో ఉండవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.